హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక గణన 2017 మరియు 2018కి సంబంధించి అంశాలను తెలుసుకుందాం. జనరల్ స్టడీస్లో ప్రధాన పాత్ర వహించే అంశం ఎకానమీ, దేశం యొక్క ఎకానమీ గురించి తెలుసుకుంటూ, అలాగే ప్రపంచ ఎకానమీ గురించి తెలుసుకుంటూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం గ్రూప్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా నుంచి కూడా దాదాపు మనకి 4 నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మనకిప్పుడు ఎగ్జామ్స్లో 2017-18 నుంచే మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక గణన 2017-18 వేదికను మన ప్రభుత్వం 2018 మార్చి 8 శాసనసభలో ప్రవేశపెట్టిందండి. దీన్ని ఇంగ్లీష్లో సోషియో ఎకనామిక్ సర్వే 2017-18 అని కూడా పిలుస్తారండి. ఇందులోని ముఖ్యాంశాలండి, అవరోధాలను అధిగమిస్తూ అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు సేవా రంగాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తోందండి. తలసరి ఆదాయంలో మెరుగైన వృద్ధి కనబరుస్తోందండి. రంగాల వారి ప్రాధాన్యంలో భాగంగా వ్యవసాయంలో కరువు నివారణ చర్యలను నివేదిక వివరించిందండి. సంక్షేమానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం అందించే పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిందండి. ఇందులో ప్రభుత్వం ఈ ఏడాది 2358 డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తోందండి. 3,500 పాఠశాలల్లో వర్చువల్ తరగతులను అంతర్జాల సౌకర్యంతో, అంటే ఇంటర్నెట్ సౌకర్యంతో అందుబాటులోకి తీసుకొస్తోందండి. 2016-17 ఖరీఫ్లోనండి 39.70 లక్షల హెక్టార్లో సాగవగా అండి, 2017-18 ఖరీఫ్లో 40.72 లక్షల హెక్టార్లలో పంటలు వేశారండి. 2016-17లో 149.16 లక్షల టన్నులు పండించగా అండి, ఈ ఏడాది అంచనా 157.59 టన్నులండి. కర్నూలు జిల్లా తంగెడంచలో 579 ఎకరాల విస్తీర్ణంలో 650 కోట్ల వ్యయంతో మెగా సీడ్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారండి. రాష్ట్రంలో మత్స్యరంగం 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందండి. 2017-18 రొయ్యల ఎగుమతిలో దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఉత్పత్తిలో 70% వాటా రాష్ట్రాందేనండి. కోడిగుడ్ల ఉత్పత్తిలో 1,582.74 కోట్లతో 2వ స్థానంలో ఉందండి. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానం మన ఆంధ్రప్రదేశ్దేనండి. పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారండి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, చందన్న సంచార చికిత్స, జాతీయ ఉచిత డయాలసిస్, ఆరోగ్య ఏటీఎంలు, ముఖ్యమంత్రి బాల స్వస్థ భరోసా, స్వస్థ విద్యావాహిని అనే పథకాలను ప్రారంభించారండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 14.08 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేశారండి. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి 100 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారండి. 13 శాఖలకు సంబంధించి 1946 చిన్న పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయండి. 1 లక్ష వరకు పంట రుణాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద 2016-17లో 249.48 కోట్లు చెల్లించారండి. 3 లక్షల్లోపు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన వారికి పావలా వడ్డీ కింద 5.43 కోట్లు జమ చేశారండి. 2017-18లో అయితే ఇప్పటిదాకా వడ్డీ లేని రుణాల కింద 128.41 కోట్లండి, పావలా వడ్డీ కింద 3.45 కోట్లండి అందజేశారండి. చంద్రన్న చేయూత ద్వారా 87 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 8,604 కోట్ల రూపాయలు పంపిణీ చేశారండి. తలసరి ఆదాయం పెరిగిందండి. రాష్ట్రంలో తలసరి ఆదాయం అండి 4 ఏళ్లలో దాదాపు 50% పెరిగిందండి. జాతీయ సగటుతో పోల్చినా తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉందండి. 2015-16లో 107,276, 2016-17లో 123,664 రూపాయలు ఉందండి. కానీ 2017-18కి వచ్చేసరికండి ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయం
142,54,000 నమోదైందండి. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చండి ఈ పాయింట్ పట్టికలో ఇది కొంచెం బ్లాక్ కలర్ కింద కనిపించేదండి ఆంధ్రప్రదేశ్ అండి. జాతీయ స్థాయి ఈ పక్కన ఉన్నటువంటి నీలం కర్రలో జాతీయ స్థాయిలో అండి. స్థిర ధరల ప్రకారం మూలం 2012-16 సూచీల్లో చూసారండి. 2011-12 నుంచి ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో కంటే ఎక్కువ ఉందండి. వృద్ధి కూడా జాతీయ స్థాయి కన్నా ఎక్కువేనంటండి. సుస్థిర కృషి వినూత్న విధానాల వల్ల రాష్ట్రం 2 అంకెల వృద్ధి రేటును సాధిస్తూ వస్తుందండి. ప్రభుత్వ ప్రత్యేక వ్యూహాలు 2 అంకెల అభివృద్ధి సాధన దిశగా విజయవంతమైన ఫలితాలు ఇచ్చాయండి. గత 3 ఏళ్లలో ఏపీ వృద్ధి రేటు సగటున 10.96% నమోదవగా అండి, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 7.31% మాత్రమే ఉందండి. చూసారండి మన ఆంధ్రప్రదేశ్ ఎంత గణనీయంగా అభివృద్ధి చెందుతుందో. ఇక పట్టికలో కూడా మనం చూడొచ్చండి వృద్ధి రేటు. ఆంధ్రప్రదేశ్ నీలం కలరు రెడ్ కలర్లో భారతదేశం అండి. మన భారతదేశం అంది 2015-16 అత్యధికంగా 8.2% మాత్రమే ముందస్తు అంచనా వేస్తేనండి 2017-18 ఆంధ్రప్రదేశ్ 11.22% భారీ స్థాయిలో ముందుందండి. ఎగుమతుల్లో పురోగమనం అండి. ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ది 9వ ర్యాంక్ అండి. మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 9వ స్థానం అంటండి. మొత్తం ఎగుమతుల్లో 2.8% వాటా అండి. 2016-17 మొత్తం ఎగుమతులు $80,460 crore ఉందండి. భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా 2.80% అంటండి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ది కీలక పాత్ర అంటండి. వివిధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో 83 ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటే సెజ్జిలు పనిచేస్తున్నాయంటండి. వాహనాలు, విమాన, నౌక, తత్సంబంధిత రవాణా పరికరాల ఎగుమతులు ఏపీ నుంచి ఎక్కువగా జరుగుతున్నాయంటండి. ఆర్థిక వృద్ధికి నూతన జవసత్వాలు. గత 2 సంవత్సరాలుగా సగటున రాష్ట్రంలో జిఎస్డిపి వృద్ధి రేటు 11.28% నమోదవుతుందండి. 2016-17 దాదాపు 57 పెద్ద మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. 23,756 మందికి ఉపాధి కల్పించారండి. వ్యవస్థీకృత రంగంలో 9,900 చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసండి. 107,609 మందికి ఉపాధి కల్పించారండి. ప్రైవేట్ నిర్మాణ సంస్థల సహకారంతో ప్రభుత్వం ఆర్థిక నగరాలను నిర్మిస్తోందండి. విద్య, ఆరోగ్యం, షాపింగ్, వినోదాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించేలా ఇవి ఉంటాయండి. శిక్షణ పొందిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయండి. పెట్టుబడులకు ఊతమండి. గత 3.5 ఏళ్లలో రాష్ట్రానికి హామీగా లభించినటువంటి 131,500 crore పెట్టుబడులతో ఇప్పటికే వివిధ రంగాల్లో ఉత్పత్తి మొదలైందండి. మరో 314,200 crore పెట్టుబడులు పురోగమన దశలో ఉన్నాయండి. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయండి. సమర్థ పాలనే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న రీతిలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆర్టీజీ అనే కేంద్రాన్ని నెలకొల్పిందండి. ప్రభుత్వ పథకాల అమలు తీరు నుంచి భూగర్భ జలాల లభ్యత, వాతావరణంలోని పరిస్థితులు, ముఖ్యమైన సంఘటనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం అండి. ఈ ప్రగతి పేరుతో నెలకొల్పిన రాష్ట్ర వ్యాప్త ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ 33 యొక్క ప్రభుత్వ శాఖలు, 315 విభాగాలు, 745 సేవల తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ ఉంటుందండి. వివిధ విభాగాల పరిపాలనా వ్యవహారాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కీలకంగా పనిచేస్తున్నటువంటి కోర్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ అంటే డాష్ బోర్డ్ అండి, సీఎం డాష్ బోర్డ్ అంటారు కదండి, అది దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిందండి. దీన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే మేలని నీతి ఆయోగ్ కూడా సూచించిందంటండి మిగతా రాష్ట్రాలకి. ఆసియాలోనే అతిపెద్ద కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారండి. 13 జిల్లాల కేంద్రాలతో సంపూర్ణ అనుసంధానం, రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆర్టీజీని పర్యవేక్షిస్తున్నారండి.
ఆర్టీజీ పర్యవేక్షణలో తెలిసే అంశాలండి. సెన్సార్ల ద్వారా భూగర్భ జలాల పర్యవేక్షణ అంటే భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయో అనేది తెలుసుకోవడం అండి. వాతావరణ పరిస్థితులపై అంచనా అండి. తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు వస్తాయి, పిడుగులు ఎక్కడ పడతాయి, ఇలాంటి మొత్తం అన్ని అంశాలని మీద అంచనా వేయొచ్చు అంటండి. రాష్ట్రంలోని రిజర్వాయర్లో నీటి లభ్యతపై పర్యవేక్షణ, రిజర్వాయర్లో ఎంత నీరుంది, ఎంత ఎన్ని రోజులు వస్తుంది అనేది పర్యవేక్షించవచ్చండి. ఈ ఔషధి బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం అమలు, తీరుతెన్నులపై నిఘా, వీధి దీపాల నిర్వహణపై పర్యవేక్షణ అండి. పోలీస్ సీసీ కెమెరాలు, మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల నిర్వహణ, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇతర ముఖ్యాంశాలు, పండ్లు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఏపీది మొదటి స్థానం అండి. మిర్చి, కోకో, నిమ్మ, ఆయిల్ పామ్, బొప్పాయి, టమోటా ఉత్పాదకతలోనూ తొలి స్థానంలో ఉందండి. జీడి మామిడి, మామిడి, బత్తాయి వంటి వాటిలో రెండో స్థానంలో నిలిచిందండి. 2016-17లో మన రాష్ట్రం నుంచి 80,559.87 కోట్ల ఎగుమతులు జరిగాయండి. కాగా 2017-18 నవంబర్ వరకు 50,404.75 కోట్లు విలువైన ఎగుమతులు జరిగాయండి. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో ఆక్వా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, సాఫ్ట్వేర్లు ఉన్నాయండి. 2017-18లో జిఎస్డిబి పెరుగుదల రేటు 11.22% అండి. రాష్ట్ర పన్నుల ఆదాయం అండి 52,717 కోట్ల రూపాయలండి. 2018లో నిర్వహించిన మూడో భాగస్వామ్య సదస్సులో అండి 737 MOUలండి, 4.39 లక్షల కోట్ల పెట్టుబడులండి, 11 లక్షల ఉద్యోగాలు లెక్క తేలాయండి. 2017-18 డిసెంబర్ నాటికండి ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన 43,987గా ఉందండి. రాష్ట్రంలో పేదరికం 9.2% ఉందండి. అంటే దేశంలో అయితే 21.92% ఉంటే మన రాష్ట్రంలో కేవలం 9.2% మాత్రమే ఉందంటండి. ఎల్పిజి కనెక్షన్లో ఏపీదే తొలిస్థానం అంటండి. 2017-18లో 12.46 లక్షల కనెక్షన్లు ఇచ్చారండి. గతేడాది 95.36 లక్షలుగా ఉన్న వాహనాలు ఇప్పుడు 103.58 లక్షలకు చేరిపోయాయండి. చౌక దుకాణాల్లో ఈ పోస్ యంత్రాల అమలుతో 15.25.87 కోట్ల రూపాయలు మిగిలాయండి. ఎన్టీఆర్ భరోసా కిందండి 58 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారండి. ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకంలోనండి 2.46 కోట్ల మంది నమోదయ్యారండి. జీవీఏ అంచనాలు రంగాల వారీగా మనం తెలుసుకుందామండి. 2015-16లో 120,927 కోట్ల రూపాయలు వ్యవసాయం మీద అంచనా వేశారండి. పారిశ్రామికం మీద 122,588 కోట్లు, సేవల విభాగం మీద 2,02,688 కోట్లు అండి. అదే 2016-17కి వచ్చేసరికండి వ్యవసాయం మీద అండి 138,957 కోట్లండి. పారిశ్రామికం వచ్చేసరికి 131,657 కోట్లండి. సేవలు వచ్చేసరికి 221,760 కోట్లండి. అదే 2017-18 సంవత్సరం వచ్చేసరికి వ్యవసాయం మీదండి 163,635 కోట్ల రూపాయలండి. పారిశ్రామికం మీదండి 142,837 కోట్ల రూపాయలండి. అదే సేవలకు వచ్చేసరికి 241,967 కోట్ల రూపాయలుగా ఉందండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2017-18 ఎకానమీ విశేషాలండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో మా టాపిక్ షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే గ్రూప్స్ ఎగ్జామ్లో ఒక పోస్ట్ మీదే అయ్యేలా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.